ఒక ఊరిలో చిచ్చు అని ఒక కాకుండేది కాకికి ఒక కూతురుండేది కాకి కూతురు పేరు చిన్ను కాకి చిన్ను మరియు చిచ్చు కాకులిద్దరికి ఆహారం తినడం అంటే ప్రాణం సాధారణంగా ఆ ఊరిలోని పక్షులంతా మూడు సార్లు ఆహారాన్ని తీసుకుంటే చిచ్చు మరియు చిన్ను మాత్రం రోజుకి ఆరు సార్లు ఆహారాన్ని తీసుకునేవారు ఒక్కసారి తిన్న ఆహారాన్ని మరొకసారి తినేవారే కాదు రకరకాల ఆహార పదార్థాలను నేర్చుకుని మరి వండుకుని తినేవారు చిచ్చుకాకి వ్యవసాయం చేసేది అలా వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బులు చాలా శాతం ఆహారం కోసమే ఖర్చు చేసేది ఊర్లోని వాళ్ళంతా వారు ఆహారాన్ని తీసుకునే పద్ధతిని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు చాలా రోజులైంది పుట్టగొడుగులతో బిర్యానీని వండుకొని ఈ మధ్య అస్సలు పుట్టగొడుగులు దొరకడమే లేదు ఎలా అయినా పుట్టగొడుగుల్ని సంపాదించాలి నేను కూడా మా బడి చుట్టూ ఉన్న పొలాలలో చాలా వెతకానమ్మా కానీ ఎక్కడ పుట్టుగొడుగులు మొలవలేదు నాకు కూడా చాలా రోజుల నుండి పుట్టుగొడుగులతో బిర్యానీ వండుకుని తినాలని ఆశగా ఉందమ్మా అలా చిచ్చు కాకి మరియు చిన్ను కాకి మాట్లాడుకుంటూ అలా వారు తమకు దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్తారు ఆ గుడిలో వాళ్ళు ఇలా వేడుకుంటూ స్వామి ఎన్నో ఏళ్ల నుండి మేము వెతుకుతూనే ఉన్నాం కానీ మాకు ఇప్పటి వరకు వాటి జాడలేదు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మమ్మల్ని ఇంకా వేచి ఉండేలా చెయ్యకండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాం అవి మాకు దొరికేలా చెయ్యండి అంటూ చిచ్చు కాకి గుడిలో ఉన్న స్వామివారి ముందు నిల్చొని ఏడవడం మొదలు ఆ గుడి పూజారైన మహీక్రత చిచ్చు కాకి ఏడుపును చూసి కరిగిపోతుంది వెంటనే చిచ్చు కాకి వద్దకొచ్చి ఇలా అడుగుతుంది ఏమిటి చిచ్చు చూస్తూ ఉంటే చాలా బాధలో ఉన్నట్టున్నావు ఇప్పుడే నువ్వు దేవునితో నీ బాధను చెప్పుకుంటూ ఉండగా విన్నాను నువ్వు వేటిన పోగొట్టుకున్నావని వాటి కోసం వెతుకుతున్నావని నీ మాటలు చూస్తుంటే అర్థమవుతుంది కాస్త ఆ విలువైన వస్తువేమిటో చెప్పు మేం కూడా కాస్త వెతికి పెడతాం చాలా రోజుల నుండి పుట్టుగొడుకులు కనిపించడం లేదు ఎన్ని పొలాల చుట్టూ తిరిగాము కానీ ఎక్కడా మొలో అందుకే దేవుని వద్దకొచ్చి అవి మంటపడేలా చేయమని వేడుకుంటున్నాం అలా చిన్ను కాకి సమాధానమివ్వడంతో మహిగ్రద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది మహిగ్రద్దకు నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కాదు మీరింత బాధగా మరియు ఇంత దీనంగా వేడుకుంటూ ఉన్నది పుట్టగొడుగుల కోసమా కర్మ కర్మ నేనింకా ఏదో విలువైన వస్తువుని వెతుకుతున్నారేమోనని అనుకున్నాను మీరు ఆహార ప్రియులని తెలుసు కానీ ఇంత పెద్ద నేను అస్సలు అనుకోలేదు మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగుచేయలేడు ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ మహీక్రద్ద చిచ్చు కాకిని మరియు చెన్ను కాకిని గుడి నుండి బయటికి తరిమేస్తుంది ఏమాత్రం బాధ లేకుండా చిచ్చు కాకి మరియు చిన్ను కాకి పుట్టగొడుగులను వెతుక్కుంటూ వెళ్తారు అమ్మా ఇవాళ మనం ఎలా అయినా వాటిని వెతికి తీరాల్సిందే పుట్టగొడుకులతో ఈరోజు రాత్రికి మనం బిర్యానీ వండాల్సిందే అవును చిన్ను ఇవాళ ఏది ఏమైనా సరే మనం మాత్రం పుట్టగొడుగులు లేకుండా ఇంటికి వెళ్లేదే లేదు అలా చిన్ను మరియు చిచ్చు వారి సొంత పనులను పక్కన పెట్టి మరి ఊరంతా పుట్టగొడుగుల కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలో లూసీ పావురం టీచర్ వారికి ఎదురవుతుంది ఏమిటి చిన్ను ఇంకా నువ్వు బడికి వెళ్ళలేదా సరే పదా నేను బడికి వెళ్తున్నాను నువ్వు నాతో పాటురా లేదు టీచర్ గారు నేను ఇవాళ బడికి రావడం లేదు రావడం లేదా ఏ ఎందుకు మీరు ఒకరోజు బడిలా చెప్పారక మీ తల్లిదండ్రుల కోరికలను తీర్చే బాధ్యత మీదే అని ఇవాళ మా అమ్మకి పుట్టగొడుగులతో బిర్యానీ వండాలని ఆశగా ఉంది కానీ ఎక్కడా మాకు పుట్టగొడుగులు దొరకడం లేదు అందుకే నేను కూడా మా అమ్మతో కలిసి వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నాను మా అమ్మ కోరిక తీరేంత వరకు నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను అలా కాకి సమాధానం చూసి లూసీ పావురం ఆశ్చర్యపోతుంది లూసీ నోటి నుండి ఒక్క మాట కూడా రాదు ఇంతలో మిమి కాకి ఐస్ క్రీములు అమ్ముతూ ఉంటుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వేడి వేడి ఐస్ క్రీం వేడివేడి ఐస్ క్రీమ్ ఏంటి నమ్ముకమ్మ ఈ మధ్య బజ్జీలను అమ్మి అమ్మి అదే అలవాటైపోయింది ఆ చల్లటి చల్లటి ఐస్ క్రీమ్ అరే చిన్ను అటు చూడు కాకి ఐస్ క్రీములు అమ్ముతోంది పద వెళ్ళి దాడి చెడ్డం అలా చిచ్చు కాకి మరియు చిన్ను కాకి కాకి ఐస్ క్రీమ్ బండి వద్దకు వెళ్తారు అక్కడ ఒక్కో ఐస్ క్రీమ్ను తెరిచి తినడం మొదలు పెడతారు ఏమిటి చిన్ను నువ్వు చేస్తున్న పని ఇప్పుడేగా మా అమ్మ కోరిక తీరేంతవరకు పచ్చి మంచినీళ్ళైన ముట్టను అని అన్నావు అప్పుడే ఇలా ఐస్ క్రీములు కొని తింటున్నావు నేను మాటపై నిలబడే పక్షిని మేడం నేను చెప్పినట్లు కాని నీటిని అస్సలు ముట్టుకోను మిగిలిన అన్ని పదార్థాలను పొట్టిగా లాగిస్తాను ఇదిగో మిమ్మి పిన్ని మా టీచర్కి కూడా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు వద్దు వద్దు నాకు ఐస్ క్రీమ్ లేం వద్దు అరే భయపడకండి మేడం మీరేం డబ్బు చెల్లించాల్సిన పని లేదు మిమ్మీ మాకు బాగా కావాల్సిన పక్షి తమ వద్ద మేము ఆ తిండి ఖాతాని తెరిచాం ఆ ఖాతాలో రాసి పెట్టుకుంటుందిలేండి తిండి ఖాతానా ఏమిటి ఈ ఖాతా వినడానికి చాలా విచిత్రంగా ఉంది నన్ను అడగండి మేడం గారు నేను చెబుతాను మొదట్లో నేను చక్కగా ఒక టిఫిన్ హోటల్ని నడిపేదాన్ని అప్పుడు పరిచయం అయ్యారు నాకు ఈ ఇద్దరు పరిచయమైన రోజున ఖాతాని తెరిచారు ఆపై ప్రతిరోజు వీరు నా హోటల్కి వచ్చేవారు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవారు కాదు కానీ ప్రతిదీ ఖాతాలు రాయించేవారు అలా నేను ఒక హోటల్ నుండి ఇదిగో ఎన్నో వ్యాపారాలను చేశాను ఇదిగోండి చివరికి ఇలా ఐస్ క్రీం బండిని నడుపుతున్నాను ఇప్పటికీ కూడా వీరు నా ఖాతాని క్లోజ్ చేసిందే లేదు ఆ ఖాతాలు దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటాయి ఏం చేస్తాం తప్పదు అలా మిమ్మీ కాకి మాటలు విని లూసీ పావురం మళ్ళీ లూసీ పావురం అక్కడి నుండి బడికి వెళ్ళిపోతుంది ఇక చిచ్చు కాకి మరియు చిన్ను కాకి బాగా ఐస్ క్రీములు తిని ఇలా అనబోతూ ఉంటారు ఆ మీరేం చెప్పాల్సిన పని లేదులే ఈ ఐస్ క్రీం డబ్బులు కూడా ఖాతాలో రాయమంటారు అంతేగా నాకు తెలుసులేండి ఏదో ఒకరోజు గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్డ్ అయితే వచ్చే డబ్బంతుంటుంది మీరివ్వాల్సిన డబ్బు వయసైన సమయంలో మీరిచ్చే డబ్బు ఉపయోగపడితే అంతే చాలు అలా మిమి కాకి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది ఇక చిన్ను కాకి మరియు చిచ్చు కాకి తిరిగి తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు అలా చిచ్చు కాకి మరియు చిన్ను కాకి కొంత దూరం వెళ్ళగా వారికి తుని పిచ్చుక కనిపిస్తుంది తుని పిచ్చుక చాలా కష్టాల్లో ఉంటుంది తుని పిచ్చుక దీనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కంగారుగా వెళ్తున్న చిచ్చు మరియు చిన్ను తుని పిచ్చుకని ఏమిటి తుని ఇలా బాధపడుతున్నావు అసలేం జరిగింది ఏం చెప్పమంటావు ఈ మధ్య నేను చేసే ప్రతి వ్యాపారం నష్టాలని మిగుల్చుతుంది ఏం చేయాలో అర్థం కాక ఇలా దీనంగా కూర్చున్నాను మీరేంటి ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు మేమేమో పుట్టగొడుగుల్ని వెతుకుతున్నాం ఇప్పుడు మాకు వాటి అవసరం చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇలా వెళ్తున్నాం దయచేసి ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కే కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం వాటి కోసం మేము మా ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం అలా చిచ్చు కాకి చెప్పడంతో పిచ్చుక వారిని చూసి మనసులో ఇలా అనుకుంటుంది వీరు ఇంతలా ఆత్రపడిపోతూ పుట్టుగొడుగుల్ని వెతుకుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉండి ఉంటుంది నేను కూడా వీటితో పాటు వెళ్ళి పుట్టగొడుగులను వెతికితే నాకు కూడా ఏమైనా లాభం ఉండొచ్చు అలా తునిప్పించుక తన మనసులో అనుకుంటుంది అలా అనుకుని వారితో ఇలా బయటకు చెబుతుంది మీరు చాలా కంగారు పడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా మీకు సహాయం చేయాలని ఉంది ఆ మరిన్ని కాలుష్యం తునిప్పిన్ని పదండి ఇప్పుడే వెళ్ళి మన పుట్టుగొడుగులను వెతుకుదాం అలా తుని పిచ్చుక చిన్ను కాకి మరియు చిచ్చు కాకులతో కలిసి పుట్టగొడుగులను వెతుక్కుంటూ బయలుదేరుతుంది అలా వాళ్ళు చోటు చిలుక పొలానికి వెళ్తారు ఆ పొలంలో వారికి పుట్టుగొడుగులు కనిపిస్తాయి ఇక అంతే వారి ఆనందానికి అస్సలు హద్దులే ఉండవు వెంట వెంటనే వాళ్ళు ఆ పుట్టగొడుగుల్ని కోసుకొని ఒక బుట్టలో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు మీకు హాయిగా ఉందా నేను కూడా మీతో పాటు కష్టపడి వెతికాను కాబట్టి నాకు కూడా లాభం ఇవ్వాలి తప్పకుండా ఈ స్థానితోని ఇక్కడే వేచి చూస్తూ ఉండు నేను ఇప్పుడే ఇంట్లోకెళ్లి వీటితో ఒక అద్భుతాన్ని చేసి తీసుకొని వస్తాను అలా చిచ్చు కాకి ఆ పుట్టగొడుగుల్ని తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది ఇక బయటేమో తుని పిచ్చుక తన మనసులో ఇలా కలలు కంటూ ఉంటుంది ఏదో అద్భుతాన్ని చేస్తానని అంటుంది బహుశా ఆ పుట్టుగొడుగులతో ఇదైనా బంగారాన్ని సృష్టిస్తుందేమో లేదా వజ్రాలని సృష్టిస్తుందేమో నేను ఇవాళ ధనవంతురాల్ని కాబోతున్నానన్నమాట అలా తున్ని పిచ్చుక వెయ్యి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో చిచ్చు కాకి పుట్టుకొడుగులతో గుమగుమలాడే బిర్యానీ తయారు చేసుకుని వస్తుంది ఇదే నేను చేసిన అద్భుతం ఎలా ఉందో రుచి చూసి చెప్పు శివాసుని చూస్తుంటేనే నోరూరిపోతుందమ్మా నువ్వు చెప్పిన అద్భుతం ఇదేనా అయ్యో రామ నేనింకా ఏదో అనుకున్నాను అయినా నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను మీరిద్దరూ పెద్ద తిండిపోతులన్న విషయాన్ని మర్చిపోయి నా సమయం అంతా వృధా చేసుకున్నాను అరే అవన్నీ ఆలోచించి మరింత కంగారు పడకుండా పద ఈ బిర్యానీని ఒక పట్టు పట్టేద్దాం అలా చిచ్చు కాకి చిన్ను కాకితో కలిసి తుని పిచ్చుకు కూడా బిర్యానీని ఆస్వాదిస్తూ తింటుంది ఇకపై తిండిపోతులతో వ్యవహారాలను నడపకూడదని నిర్ణయించుకుంటుంది ఒక ఊరిలో రాజు అని ఒక పిచ్చుకుండేవాడు రాజు పిచ్చుక తన భార్య తూని పిచ్చుక మరియు కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి నివసిస్తూ ఉండేవాడు రాజు పిచ్చుక పెద్ద ధనవంతుడు రకరకాల వ్యాపారాలను చేయిస్తూ డబ్బులను సంపాదిస్తూ ఉంటాడు రాజు పిచ్చుక వద్ద ఊర్లోని వాళ్లంతా గౌరవంగా నడుచుకునేవారు ఎవరికి ఎలాంటి డబ్బు సహాయం కావాలన్నా రాజు పిచ్చుక వద్దకే వచ్చేవాళ్ళు రాజు పిచ్చుక కూడా వారి సమస్యను అర్థం చేసుకుని డబ్బులనిచ్చేవాడు అలా మెల్లమెల్లగా రాజు పిచ్చుక ఆ ఊరికి సర్పంచ్లా మారుతాడు రాజు పిచ్చుకతో పాటు తుని పిచ్చుకని కూడా ఊర్లోని వాళ్లంతా మర్యాదించేవారు తుని కూడా తన భర్తలాగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేది ఒకరోజు తుని పిచ్చుక తన మనసులో ఉన్న వ్యాపార ఆలోచనని రాజు పిచ్చుకతో చెబుతుంది నేను కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నానండి నాకూడా ఎంత కొంత డబ్బుని సంపాదించాలని ఆశగా ఉంది అరే మనకేమైనా డబ్బుకి ఉందా నీకెలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటున్నానుగా ఆయన నువ్వు ప్రత్యేకంగా డబ్బుని సంపాదించాలని అనుకోవడం ఎందుకు నువ్వు గనుక బయటికెళ్ళి డబ్బు సంపాదిస్తే అందరూ నన్ను చేతకానివాడిలా చూస్తారు అది నాకు ఇష్టం లేదు అలా రాజు పిచ్చుక తొని పిచ్చుక వ్యాపార ఆలోచనని తిరస్కరిస్తాడు పాపం తొని పిచ్చుక తనలో తానే బాధపడుతూ ఉండేది ఎప్పటికైనా వ్యాపారం చేయాలని తన కలని తన మనసులోనే దాచిపెట్టుకుంటుంది రాజు పిచ్చుక కొత్తగా సర్పంచ్ కావడంతో ఊరిని బాగుచేయాలని అనుకుంటూ ఉండేవాడు రాజు పిచ్చుక తన స్నేహితుడైన మహిక్రద్దతో కలిసి నిత్యం ఊరిలో పర్యటిస్తూ ఉండేవాడు మన ఊరిలో ఎలాంటి సమస్యలు ఉండడానికి అస్సలు వీల్లేదు మనం మన ఊరి రూపురేఖల్ని మార్చివేయాలి అవును మన ఊరిలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటుదాం అలాగే గడ్డిని పెంచుదాం ఊరు పచ్చగా ఉంటే చూడ్డానికి ఎంతో బాగుంటుంది అయితే చిచ్చు మొక్కల సంగతి నువ్వు చూసుకో ఊరిలో ఉన్న అన్ని ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటించు అలాగే గడ్డిని కూడా పెంచు మన ఊరికి కొత్త రంగులు అద్దాలి అలా రాజు పిచ్చుక చెప్పడంతో చిచ్చుకాకి ఊరిలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటాలని అనుకుంటుంది చిచ్చుకాకి ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త ఎక్కువ ఎలాగో సర్పంచ్ గారు ఊరిలో మొక్కలు నాటమని చెప్పారు నేను ఊరు మొత్తం ఆయుర్వేదం మొక్కలను నాటుతాను అప్పుడు ఆ మొక్కల వల్ల పర్యావరణం పచ్చగా ఉండడమే కాకుండా ఊరిలోని పక్షులందరికీ ఆ మొక్కలెంతగానో ఉపయోగపడతాయి అలా చిచ్చుకాకి కాకి ఇంటికెళ్లి తన ఆయుర్వేద పుస్తకాన్ని తెరుస్తుంది అందులో రకరకాల ఉపయోగాలు కలిగిన ఆయుర్వేదపు మొక్కల పేర్లను ఒక పేపర్ పై రాసుకుంటుంది ఆపై పట్నానికి వెళ్లి ఆ మొక్కల విత్తనాలను తీసుకుని వస్తుంది ఇక రాజు పిచ్చుక చెప్పిన విధంగానే ఊరిలో ఉన్న ప్రతి ఇంటి ముందు అలాగే ఖాళీగా ఉన్న స్థలాలలో ఈ ఆయుర్వేదపు మొక్కలను నాటుతుంది అలా రకరకాల గడ్డిని కూడా పెంచుతూ ఉంటుంది అలా కొన్నాళ్లకు ఆ మొక్కలన్నీ పెరిగి పెద్దవుతాయి వాటి కారణంగా ఆ ఊరు మొత్తం చూడ్డానికి ఎంతో అందంగా కనిపించేది మరోవైపు రాజు పిచ్చుకు మాత్రం ప్రతిరోజు తన ఊరి కోసం ఎంతో కష్టపడుతూ ఉండేవాడు

ఇంట్లో ఒంటరిగా ఉండడం పెద్దగా నచ్చడం లేదు బుజ్జి కూడా బయటికెళ్ళి ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదించాలని ఉంది డబ్బుపై ఇష్టంతో కాదు కాని పని చేయాలనే కోరికతోనే నేను వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను కానీ మీ నాన్నగారు అందుకు ఒప్పుకోలేదు నువ్వేం అలా బుజ్జి పిచ్చుక తోని పిచ్చుకకి ధైర్యం చెబుతుంది అలా కొంతకాలం గడుస్తుంది రాజు పిచ్చుక ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తుంది ఒకరోజు రాజు పిచ్చుక మహీగ్రత్తతో కలిసి ఊరి పంచాయతీలో ఏదో ముఖ్యమైన పనిని చేస్తూ ఉంటాడు రాజు పిచ్చుక ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక మహీగ్రత్త రాజు పిచ్చుకని వెంటనే ఇంటికి తీసుకుని వెళ్తాడు తన భర్తని ఆ పరిస్థితుల్లో చూసి తొని పిచ్చుక కూడా కంగారు పడుతూ ఉంటుంది మీరేం కంగారు పడుకండి తుని గారు నేనిప్పుడే వైద్యుడికి కబురు చేశాను ఆయన వచ్చేస్తూ ఉంటారు ఇంతలో లూసి డాక్టర్ అక్కడికొస్తాడు డాక్టర్ రాజు పిచ్చుకని పరీక్షిస్తాడు రాజు పిచ్చుక గారికి వచ్చింది వెంటనే ఆపరేషన్ చేయాలి అందుకు చాలా ఖర్చు అవుతుంది అలా లూసీ పౌరం డాక్టర్ రాజు పిచ్చుకని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు తుని పిచ్చుక తన ఇంట్లో ఉండే ఇనుపు పెట్టిలో ఉన్న డబ్బుని తీసుకుని వెళ్ళి ఆస్పత్రిలో కడుతుంది అలా పౌరం రాజు పిచ్చుకకు ఆపరేషన్ చేస్తాడు అలా రాజు పిచ్చుక కాస్త బ్రతుకుతాడు కానీ అతని వైద్యానికి చాలా ఖర్చవుతుంది ప్రస్తుతం రాజుగారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదు కాని ఇలా మరొకసారి జరగకుండా చూసుకోవాలి తునిగారు మీ ఆయనని మీరే బాగా చూసుకోవాలి సమయానికి సరైన ఆహారం పెట్టాలి అలా లూసి పౌరం కొన్ని జాగ్రత్తలను తుని పిచ్చుకకి తెలియజేస్తాడు అలా కొన్ని రోజులు గడిచాక రాజు పిచ్చిక తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు మీరు కోలుకోవాలని నేను ఎంతోమంది దేవుళ్లకు పూజ చేశాను మిమ్మల్నిలా చూస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది మీ అందరి ప్రార్థనలే నన్ను ఇలా కాపాడాయి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనం ఈ ఊరిలో ఒక బడిని నిర్మించాలని అనుకున్నాం కానీ మీకు అనారోగ్యం రావడంతో ఆ బడి పనులు కాస్త సగంలో ఆగిపోయాయి అరే అవును తిరిగి పనులు మొదలు పెట్టాలన్నా డబ్బు కావాలి నా వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని నేను నా వైద్యానికి వాడేశాను ఇప్పుడేం చేయాలో ఏమో అర్థం కావడం లేదు అలా రాజు పిచ్చుక మరియు మహిగ్రత్త కంగారు పడుతూ ఉంటారు మరోవైపు తుని పిచ్చుక తన స్నేహితురాలైన కాకి వద్దకు వెళ్తుంది చిచ్చు ఇవాళ నీ వద్దకు రావడానికి ఒక ముఖ్యమైన కారణముంది ఆ కారణం ఏమిటో చెప్పుతూని రాజుకి గుండె సమస్య ఉంది ఈ మధ్య ఆపరేషన్ చేసిన విషయం కూడా నీకు తెలుసుగా అలాగే నీకు ఆయుర్వేదం గురించి కూడా బాగా తెలుసుగా ఏదైనా ఒక ఉపాయాన్ని తెలియచేయు దానితో రాజుగారి గుండె సమస్య మొత్తం పూర్తిగా తగ్గిపోవాలి నేను ఊర్లోని వాళ్ళందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఊర్లో కొన్ని ప్రదేశాలలో ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలను నాటాను అలాగే గడ్డిని కూడా పెంచాను వాటి వద్దకు తీసుకుని వెళ్తానుండు అలా చిచ్చుకాకి తుని పిచ్చుకని ఆయుర్వేదపు మొక్కల వద్దకు తీసుకుని వెళ్తుంది చిచ్చుకాకి తాను పెంచిన గడ్డిని తుని పిచ్చుకకి చూపించి ఇలా అంటుంది ఈ గడ్డిని సేవిస్తే చాలు రాజుగారికి ఉన్న సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇది మామూలు గడ్డి కాదు కోదుమ గడ్డి దీని ఆరోగ్య ప్రయోజనాలు చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు అలా చిచ్చుకాకి చెప్పడంతో తుని పిచ్చుక ఆ గడ్డిని కొంత కోసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ గడ్డిలో కొంత భాగాన్ని తీసి రసాన్ని చేసి రాజు పిచ్చుకకి ఇస్తుంది చిచ్చి దీని రుచి అస్సలేం బాగాలేదు నా ఆరోగ్యం సరిలేకపోయినా పర్వాలేదు కాని నేను మాత్రం ఇలా రుచికరంగా లేని వాటిని అస్సలు ముట్టుకోను తుని పిచ్చుక ఎలా అయినా ఆ గడ్డిని రాజు పిచ్చుక తినేలా చేయాలని అనుకుంటుంది నుండి వంటల్లో ఆరితేరిన తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది తుని పిచ్చుక ముందుగా ఆ గడ్డిని నూరి రసాన్ని తీసి వాటిని గోధుమ పిండిలో కలుపుతుంది ఆపై అదే పిండిలోకి కొన్ని మసాలాలు కూడా కలుపుతుంది అలా వాటితో గడ్డి చపాతీని చేస్తుంది ఆ రోజు రాత్రి తుని పిచ్చుక రాజు పిచ్చుకకి చపాతీని వడ్డిస్తుంది రాజు పిచ్చుక ఆ గడ్డి చపాతీని ఎంతో ఇష్టంగా తింటాడు నేను వేసిన ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయింది ప్లానా ప్లాన్ మీకు ఉదయం ఒక గడ్డి రసాన్ని ఇచ్చానుగా మీరు ఆ రసాన్ని అస్సలు తాగలేకపోయారు నేను అదే రసంతో కొన్ని మసాలాలను కలిపి ఈ చపాతీని చేశాను ఈ చపాతీల వల్ల మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది వీటి రుచి నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది వీటితో వ్యాపారం చేస్తే ఖచ్చితంగా డబ్బులు బాగా సంపాదించచ్చు మీరు కనుక అనుమతిస్తే నేను ఈ గడ్డి చపాతీల వ్యాపారాన్ని చేస్తాను నేను నీకు అనుమతినిస్తున్నాను ప్రస్తుతం డబ్బుంటేనే పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయగలను అలా రాజు పిచ్చుక చెప్పడంతో తుని పిచ్చుక మనసులో చాలా సంతోషిస్తుంది అలాగే గడ్డి చపాతీలను అమ్మడం మొదలుపెడుతుంది ఆ రుచి ఊరిలోని పక్షులందరికీ బాగా నచ్చడంతో అందరూ తుని పిచ్చుక వద్ద గడ్డి చపాతీలను కొనుక్కొని బాగా తినేవాళ్ళు అలా తుని పిచ్చుక వద్ద చాలా డబ్బు సమకూరుతుంది తుని పిచ్చుక తాను కష్టపడి సంపాదించిన డబ్బులను రాజు పిచ్చుక చేతిలో పెడుతుంది ఇక రాజు పిచ్చుక మరియు మహీగ్రద్ద ఆ డబ్బులతో ఆ ఊరిలో ఒక పాఠశాలను నిర్మిస్తారు